పాలస్తీనియన్లకి ఇజ్రాయెల్ ఒక ఆఫర్ ఇచ్చింది హమాస్కి సంబంధించినటువంటి తీవ్రవాదుల ముఖ్య నేతని మాకు అప్పచెపితే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాం అన్నటువంటి స్పష్టతనిచ్చింది ముఖ్య నేతల్లో ఎవడైతే ఇంతవరకు అరాచకాలకు పాల్పడుతున్నాడో ఆ నేతని తమకు అప్పచెప్పమని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది ఇజ్రాయెల్ ఇప్పటికే రకరకాలైనటువంటి అటాక్స్ సీరియస్గా చేస్తున్నటువంటి వేళ అక్కడ హిట్లర్ లాగా పేరు పడ్డటువంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ సంగతి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పేసింది ఇప్పటికీ ఇతర దేశాల ఒత్తిళ్లను కూడా పట్టించుకోవట్లేదు తాజాగా ఇంకోవైపున ఏ రూట్లో నుంచి వెళ్తున్నారో ఆ రూట్లన్నింటి బ్లాక్ చేసేస్తుంది అమెరికా కూడా తన సబ్మెరైన్స్ను కూడా ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసింది హమాస్ తీవ్రవాదులు చెప్తున్నటువంటి హాస్పిటళ్ల గురించి భయపడట్లేదు మదర్సాల గురించి భయపడట్లేదు మసీదుల గురించి భయపడట్లేదు ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పింది గాజాలో ఉన్నటువంటి యహా సిన్వర్ వీడి పేరు వీడిని లిటిల్ హిట్లర్ అంటారు గాజా చీఫ్ వీడు యహా సిన్వర్ వీడు ఇజ్రాయల్ని వీడి మీదన కోట్ల రూపాయల నజరాన కూడా ప్రకటించింది వాడిని మాకు అప్పచెప్పేయండి మీ మీద యుద్ధానికి రా హమాస్ తీవ్రవాదులన్న మాకు అప్పచెప్పాలి లేదా అక్కడ పాలస్తీన ప్రజలని అప్పచెప్తే మీ దేశాన్ని మీకు వదిలిపెడతాం బందీలను విడిచిపెట్టడం వీడిని వదిలిపెట్టడం ఇది ఇప్పుడు ఇజ్రాయల్ అడుగుతున్నటువంటి డిమాండ్